वेलकम बैक टू माय चैनल अर्चना स्मार्ट हाउस वाइफ। ओके फ्रेंड्स, अंदर की हैप्पी दिवाली। ओके ना, मेरे अंदर इला सेलिब्रेट चेस्तुन्नारो एंटी कमेंट्स लो चेप्पंडी। ओके ना फ्रेंड्स, इंका माकैते ई रोज पूज कूडा अंत अयिपोयिंदि, क्राकर्स काल्चडम इदंता कूडा अंत अयिपोयिंदंडि। इंका अंदुकोसम अनि चेप्पेसि कोंचेम वीडियो इंका 2-3 डेस् नुंचि सरिगा वीडियोस अयिते अप्लोड चेयलेकपोतुन्नानु फ्रेंड्स, नेट प्रॉब्लम अन्नमाट, एंदुकंटे पिल्ललकि आन्लैन क्लासेस उन्नायि, అందువల్ల కొంచెం వీడియోస్ అయితే నేను డైలీ అప్లోడ్ చేయలేకపోతున్నాను। చాలా రోజులు అయింది కదా వీడియోస్ తీయక అని చెప్పేసి, ఇంకా ఈ రోజు ఎలాగో దీపావళి కదా, దీపావళి స్పెషల్ గా ఈ వీడియో అయితే తీస్తున్నా ఫ్రెండ్స్। ఓకేనా, మళ్ళీ ఒకసారి అందరికీ కూడా హ్యాపీ దీపావళి అండి। అందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఏంటనేది నాకు తప్పకుండా కామెంట్స్ లో అయితే చెప్పండి। ఓకేనా, అంతకంటే ముందుగా మీరు ఎవరైనా గనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి। ఇంకేం చేస్తా తప్పకుండా లైక్ అయితే కంపల్సరీ చేయండి ఫ్రెండ్స్। చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి, అందుకు మరీ మరీ అడుగుతున్నాను। ఓకేనా, ఓకే ఫ్రెండ్స్, ఇంకా కొంచెం చిన్నగా నేను ఇంకి పాయసం చేసాం అన్నమాట, నేను స్పెషల్ గా ఏం చేసుకోలేదు, కొంచెం పాయసం అయితే చేసుకున్నాను ఫ్రెండ్స్। ఇంకా అదంతా కూడా చూసేద్దామండి। ఓకేనా, ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఈ రోజు వీడియోలో అయితే నేను కొంచెం క్లీనింగ్ అలాగే ఇంకా పాయసం అంటే ఎక్కువ ఏం చేయించట్లేదండి, చాలా వీడియోస్ లో చూపించాను, కాకపోతే కొంచెం అట్లా చూపిస్తూ ఉన్నానన్నమాట। ఇంకా అలాగే ఈ రోజు మా కూతురు అయితే ముగ్గు వేసిందండి, అసలు చాలా కష్టపడితే 2 అవర్స్ పట్టింది। నేను ఆ ముగ్గు కూడా మీకు వీడియోలో స్టార్టింగ్ లోనే పెడతాను, అది కూడా చూడండి ఫ్రెండ్స్ ఎంత అంటే చాలా, అసలు 3:30 నుంచి 5:30 వరకు పట్టిందన్నమాట, చాలా బాగా వేసింది ఫ్రెండ్స్। సో తప్పకుండా మీరు ముగ్గు చూడండి, అలాగే లైక్ కూడా చేయండి। ఓకేనా, ओके।
ఇప్పుడు నేను ఇదంతా కొన్ని అంట్లు అవన్నీ కూడా కడిగేశాను కదా, ఇదంతా క్లీనింగ్ అంతా కూడా చేసేసాను అన్నమాట. ఇంకా నెక్స్ట్ నైవేద్యం అయితే తయారు చేస్తాను. చూడండి, ఇంకా ఇక్కడంతా కూడా చూసారు కదా స్టవ్, ఇంకా ఈ వంట బండ ఇదంతా కూడా క్లీన్ చేసేసానండి. ఇంకా క్లీన్ చేసేసుకుంటే పని అయిపోతుంది కదా, అందుకని చెప్పేసి ఇంకా స్టవ్ అంతా మొత్తం మీరు చూసారు కదా రోల్ నేను మొన్న బుక్ చేశాను కదండి, అదన్నమాట. ఇంక ఇవైతే శనగబాయల పాయసం కోసం అండి. ఇంకా శనగబాయలు అంటే శనగపప్పు అంటారు కదా, అది ఇంకా బాగా నీట్గా అయితే నేను ఒక రెండు సార్లు కడిగేసి కుక్కర్లో అయితే పెట్టేస్తున్నానండి. ఇంక ఈరోజు ఇంకా పూజకి నైవేద్యం అయితే ఇంక ఇదే చేస్తున్నాను అనమాట. ఇంకా అందుకోసం అని చెప్పేసి నేను మంచిగా ఒక రెండు సార్లు అయితే నీట్గా కడిగేస్తున్నానండి. కడిగేసిన తర్వాత కుక్కర్లో పెట్టేసి మనం ఒక 4 విజిల్ ఇచ్చేసామంటే మనకి మెత్తగా అయితే బెల్లం అయితే ఉడికిపోతాయి. తర్వాత ఇంకా బెల్లం అంతా కూడా కొంచెం కరిగించుకోవాలంతే మనకి. నేను ఆల్రెడీ 2-3 వీడియోస్లో ఈ శనగపప్పు పాయసం ఎలా తయారు చేయాలో చూపించానండి, అందుకోసం అని చెప్పేసి ఇందులో మొత్తం నీట్గా ఏం చూపించట్లేదు అనమాట, జస్ట్ కొంచెం వ్లాగ్ లాగా అయితే చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇంకా అందుకోసమని చెప్పేసి నీట్గా అంతా కూడా నేను వివరంగా అయితే చెప్పట్లేదు అనమాట. మీకు ఎవరికైనా ఈ శనగపప్పు పాయసం పైన ఇంట్రెస్ట్ ఉంటే కనుక వీడియోలో చూడండి, నేను ఇంతకుముందు వీడియోలో చేశాను. ఓకేనా, ఇంక ఇప్పుడైతే పప్పు పొయ్యి మీద పెట్టేశాను. ఇంక ఇక్కడ చూడండి, ఆల్రెడీ ఇది నేను అంతా బెల్లం అంతా కరగబెట్టేసి అలాగే ఇందులోకి కొంచెం ఉప్మా రవ్వ వేసి ఇంకా అంతా కూడా పాయసం అయితే రెడీ చేసేసానండి. ఇంకా కొంచెం సేపు చేస్తే ఇంకా పాయసం అయితే రెడీ అయిపోతుంది అనమాట. ఇంకా ఇక్కడ కొంచెం కరెంటు పోయిందండి, అందుకోసం అని చెప్పేసి ఇంకా మొత్తం వీడియో అయితే క్లారిటీగా తీయలేకపోయాను. కాకపోతే కొంచెం లాస్ట్లో చూడండి, ఇంకా పాయసం అయితే రెడీ అయిపోయింది అనమాట. నేను ఇందాక చెప్పినట్లు మీకు ఎవరికైనా ఈ శనగబాయల పాయసం చాలా బాగుంటుందండి, ఎవరికైనా చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే కనుక నా పాత వీడియోస్లో అయితే చూడండి. ఇంక ఇక్కడ చూసారు కదా ఫ్రెండ్స్, ఇంక ఇవైతే బంతిపూలు అనమాట, ఇంకా చెండు పూలు అంటారండి మా సైడ్ అయితేను. ఇంకా ఇవైతే తెప్పించేసానమాట, అంటే మనము డోర్కి మనం మాల్లాగా కట్టి వేసామనుకోండి చాలా బాగుంటుంది కదా, పండగ రోజు శుభకరంగా ఉంటుంది, అందుకోసం అని చెప్పేసి నేను తెప్పించేశాను. ఇంక ఇందులో వచ్చేసి కొన్ని అన్నీ ఒక సైజు ఉండే పూలన్నీ కూడా నేను పక్కన పెట్టేస్తున్నాను, ఎందుకంటే మనము పూజ రూమ్లో కూడా ఈ పూలన్నీ కూడా అలంకరించామనుకోండి పూజ రూమ్ కూడా చాలా కలగా చాలా బాగా కనపడుతుంది అనమాట బంతిపూలతో అలంకరిస్తే. అందుకోసం అని చెప్పారు కదా ఫ్రెండ్స్, ఈ పూలమాలంతా కూడా కొన్ని నేను డోర్కి వేస్తాను. పని అంతా కూడా చాలా మటుకు అయితే అయిపోయిందండి. ఇంక ఇప్పుడు నేను దీపాలన్నీ కూడా పెట్టేస్తాను. చూస్తున్నారు కదా, ఇంకా నేను పాయసం చేశానని చెప్పాను కదా, ఇంకా పూజ అంతా కూడా అయిపోయిందండి, ఇంకా దీపాలు పెట్టడం ఇదంతా కూడా అయిపోయింది, క్రాకర్స్ అన్నీ కూడా కాల్ చేసామన్నమాట. అంటే ఇంకా మొత్తం ఆల్మోస్ట్ పండగ సుమారుగా మనకి పండగ పని అంతా కూడా అయిపోయిందండి. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా పాయసం వేసింటే పాయసం వేసుకుని అయితే నేను తింటున్నానండి. అంటే ఇంకా ఈ పండగ అడవుల్లో పొద్దున్న నుంచి సరిగ్గా కూడా తినలేదన్నమాట, ఆ పని ఈ పని అనుకుంటూ ఇంకా అందుకని చెప్పేసి ఇంకా పూజ కూడా అయిపోయింది కదా అని చెప్పేసి తింటున్నాను. పాయసం అయితే చాలా ఉంది ఫ్రెండ్స్, మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి, శనగబాయల పాయసం అయితేను చాలా బాగుంటుంది. ఈరోజు ఇవ్వాలి కదా, నేనైతే ఇట్లా రెడీ అయ్యాను అనమాట. ఇది వచ్చేసి ఉప్పాడ పట్టు శారీ అండి. ఓకేనా, ఇక్కడ చూసారు కదా పళ్ళు అంతా ఇలా వచ్చింది, ఈ పళ్ళు లాగానే బ్లౌజ్ డిజైన్ కూడా వచ్చింది అనమాట. సో అందుకోసం అని చెప్పేసి నేనైతే ఇలా రెడీ అయ్యాను ఫ్రెండ్స్. ఓకేనా, ఓకే ఫ్రెండ్స్, ఇంకా లేట్ చేయకుండా మనము చూడండి. ఇంక ఇవి అయితే బాగున్నాయని చెప్పేసి నేను ఇవి సెట్ తీసుకున్నానండి బయట. ఓకేనా ఫ్రెండ్స్,